మరణ ఛాయలో దేవుని ప్రియులు మట్టి పాలవుతున్న బహుమానాలు అని ఒక చక్కని సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. మరణ ఛాయలో ఉన్నారా దేవుని ప్రియులు? ఎందుకంటే మనం చదివిన లేఖన భాగంలో తన ప్రియులు నిద్రించుచుండగా గర్భఫలాన్ని వారికి ఇస్తున్నాడు ఆయన. మీలో ఎందరైతే పిల్లల్ని పొందుకున్నారో మీరందరూ దేవుని నమ్మినా నమ్మకపోయినా మీరందరూ దేవుని ప్రియులు అని రాత్రి కాలంలో నాకు తోస్తుంది. నిజమేనంటారా? దేవుని నమ్మినా నమ్మకపోయినా ఎందరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో మీరందరూ దేవుని ప్రియులే అంటాను నేను. మీరేమంటారు? నేనంటే అన్నాను, మీరెందుకు అంటున్నారు? ఎందుకంటే తన ప్రియులకే ఇస్తున్నాడు గర్భఫలం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అద్భుతమైన మాట అండి అది. మిమ్మల్ని ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి మీ జీవితంలో ఆయన జరిగించిన మరో కార్యమే గర్భఫలం. పిల్లలు పుట్టిన తర్వాతే దేవుని సన్నిధికి సరిగా వెళ్ళము. అబ్రహం గారు లాంటి వాళ్ళు మనం. ఇస్సాక్ గారు పుట్టినంత వరకు భక్తి ఉంది ఆయనకి ఎక్కువగానే, పుట్టిన తర్వాత కాస్తంత ప్రేమ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రేమించు ఇస్సాక్ అంటాడు ఆయన. చూసారా ఎలా కొట్టాడో దెబ్బ దేవుడు? నీవు ప్రేమించు. కానీ గర్భఫలం ఇస్తున్నారంటే ఆయన మనల్ని ప్రేమించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాన్ని ఎక్కువ ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలం పుచ్చుకున్న తర్వాత దేవుని తక్కువ ప్రేమిస్తున్నాడు. ఎక్కడో మన జీవితంలో మార్పు వస్తుంది. మరి ఆ బహుమానాలు దేవుడిచ్చేవైతే ఎందుకు అనేకులు మట్టి పాలు చేసుకుంటున్నారు? చిన్నతనంలోనే తమ పిల్లల మరణాలకు వారే కారణమవుతున్నారు. పెద్దదిగిన దేవుడంటే తెలియక ఆత్మీయంగా మరణం పాలవడానికి కూడా కారణమవుతున్నారు. గర్భఫలాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో గ్రహించకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు మట్టి పాలవుతారు, అలాగే నరకం పాలు కూడా అవుతారు ఆత్మీయంగా. ఎంతగానో ప్రేమించుచున్న ఆయన ప్రేమను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రేమిన మరలరా, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యలోనికి వచ్చాడు, కానీ పిల్లలు లేరు. ఆమె భార్య కూడా వృద్ధాప్యలో ఉంది. ఆ దైవ సేవకుని పేరు జకర్యా, ఆయన భార్య పేరు ఎలిజబెత్. వీరికి పిల్లలు లేరు. ఒకనొక దినంలో ఈయన దేవాలయంలో పరిచర్య చేయుచుండగా దేవుని దూత ఈయనకు ప్రత్యక్షమై గర్భఫలం కలుగుతుందని చెబుతాడు. చెప్పిన ఆ మాటను ఈయన వెంటనే నమ్మకపోవడాన్ని బట్టి దూత నువ్వు మాట్లాడలేవు అని చెప్పగానే మౌనం అయిపోతాడు. అన్న సమయానికి గర్భఫలాన్ని పొందుకుంటాడు. అతని పేరేంటో అని తర్జన భర్జన పడుతుంటే తల్లి చెప్పినట్టుగానే ఈయన కూడా రాత పలక తెమ్మని యోహాన్ అని రాస్తాడు. దూత చెప్పిన మాట ఏది? అప్పుడు నోరు సడలి మాట్లాడతాడు ఆయన. ఆ మాటల్లో ఒక అద్భుతమైన మాట చెబుతాడు ఆ పుట్టిన బిడ్డకి. పుట్టిన బిడ్డకి ఏమైనా అర్థం అవుతుందా చూద్దాండి. లోకా సువార్త మొదట వచ్చాయి. లోకా సువార్త మొదటి అధ్యాయము 76-79 వచనాలు కలిసి ఉన్న భాగాన్ని చూద్దాం. ఈయన 67 ఒకసారి చూద్దామండి. మరి అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. సామాన్యుడిగా ఉండి చెప్పట్లేదు మాటలు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి చెబుతున్న మాటలు ఇవి. ఈ మాటల్లో ఒక మాట 76-79 కలిసి ఉన్న వచనాలు చదువుకుందాం. మరియు ఓ శిశువా, పిల్లలతో చెప్తున్నాడండి, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి
వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమైన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. మన పాదములను, మరి ఈయన సమాధాన మార్గంలో లేడా దైవ సేవకుడు? మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును అన్నాడండి. మనకి సమాధానం లేదు, ప్రజలందరూ చీకటిలో కూర్చున్నారు. మనల్ని సమాధాన మార్గంలో నడిపించడానికి అంటే జకర్య చాలా గొప్ప ఆయన. ఆయన కుమారుడు యోహాను గారు, ఆయన చాలా గొప్ప ఆయన. వీరిని ఇప్పుడు సమాధాన మార్గంలో నడిపించాలట. ప్రజల సంగతి ఏంటి? మరి దైవజనుల సంగతి ఇలా ఉంది. మరి ప్రజల సంగతి చీకటిలోను, తర్వాత చీకటి అంటే తెలుసు మనకి, మరి మరణఛాయ అంటే ఏంటి? చావు నీడ. పాము పడగనేటికి ఎవరైనా వెళ్తారని అండగట్టుగా కాస్తుందని, ఏ ఎందుకని కాటేస్తుందని. మరణఛాయనగానే మృత్యు నీడ, అది పడిందంటే చస్తారు ఖచ్చితంగా. ఆ నీడలోనే ఉండిపోయారట మనుషులందరూ. పరిశుద్ధాత్మ పూరుడై దైవ సేవకుడు చెబుతున్న మాటలు ఇవే. ఓ శిశువా, మన స్థితి ఎలా ఉందో తెలుసా? తరతరాలు గడుస్తున్నా సమాధానం అనేది లేక దేవునికి మనకి మన బ్రతుకులు ఉన్నాయి. దేవుని కోసం బ్రతికేవారి బ్రతుకులు ఉన్నాయి. మరి ప్రజల బ్రతుకులు చీకటి మరణ ఛాయ. వెలుగు కావాలి, వీరిని బ్రతికించగలగాలి అంటున్నాడు తండ్రి. చూసారా ప్రేమిన వర్లరు, ఏంటండి మరణ ఛాయ? ఎక్కడదండి చావు నీడ అని మనం ఆలోచన చేస్తే అది ఎక్కడదో కాదండి, మన కుటుంబాల్లోనే కొన్ని తరాలుగా తిష్టవేసుకుని ఉంది. అక్కడే కూర్చుంటున్నాం మనం. మన తాత ముత్తాతల నుంచి ఆ నీడ అలానే ఉంది, ఎందరో మింగుతుంది, మనం వెళ్ళి మరలా కూర్చుంటున్నాం. ఎందుకు వచ్చింది ఈ నీడ? తరతరాలుగా ప్రజలందరినీ కబలిస్తున్న, మరణం పాలు చేస్తున్న ఈ మరణ నీడ ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఆశించిన విధంగా మనిషి బ్రతకనందు చేత వచ్చింది. ఇది కుటుంబంలో ఒక్కొక్కరితో ప్రారంభమవుతుంది, తర్వాత తరాలన్నింటినీ మింగేస్తుంది. ఇది మనకేం తెలుసు అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసిన పాము సినిమాలు గుర్తొస్తుంటాయి మనకి. ఫ్యామిలీ మీద పగ పట్టేసి కాటేసేసినట్టు. దానికంటే ప్రమాదకరమైనది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మనుషులు ఆహ్లాదానికి ఎక్కువ అలవాటు పడిపోయారు కదా, టీవీలని సీరియళ్ళని స్టోరీలని. ఇలాంటి మాటలు పెద్దగా రుచించు. దేవుని మాటలు చాలా కఠినంగా ఉండి వెళ్ళలేకపోతున్నాం అంటారు. అందుకే నాలాంటి దైవజనులు కూడా ఏం చేశారంటే వినటమే ప్రాముఖ్యం అని చెప్పేసి కాస్తంత కామెడీ మిక్స్ చేసి చెప్తున్నారు ఈ మధ్య. వినడానికి వినసంపుకుంటుందని. కానీ దేవుని మాట వింటున్నప్పుడు ఖచ్చితంగా హృదయం బద్దలవుతుంది. వేతురు ప్రసంగం చేస్తే హృదయంలో పొడవబడిన వారే వచ్చారట ప్రజలు. ఏం చేయమంటారయ్యా అని స్టెఫను ప్రసంగం చేస్తే హృదయాలు నరకబడిన వారే రాళ్లతో కొట్టి చంపేశారట. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తే మీలో కొంతమంది రాళ్ళైనా తీయాలి, లేకపోతే ఏం చేయమంటారని మమ్మల్ని అడగాలి. తప్పట్లు కొట్టేశారనుకోండి గట్టిగా, ఈ సేవకుడు చచ్చినట్టే. ఇక్కడ ఏం ఉపయోగం లేదు, దేవునికి ఏం మేలు జరగలేదు. అలాంటి సేవ చేయడానికి ఇష్టం లేని వాడిని నేను. దేవుని కృప చేత మాత్రమే కొనసాగాలని ఆశపడుతున్నాను. చూడండి మరణ ఛాయ ఈ పదాన్ని ఎప్పుడన్నా ఆలోచించారా? చావు నీడ ఎందుకుంది తరతరాలుగా మన మీద? ఈ నీడ ఎందుకుంది? ఎందుకు
ఉంది అంటే మన పితరులు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు మన ఒడిలో వేస్తున్నాడు. దేవుడు యిర్మీయా గారి ద్వారా పలికించిన ఈ మాటలు మనం చూస్తే మనకు బాగా అర్థం అవుతుంది. దేవునితోనే మాట్లాడుతూ యిర్మీయా గారు చెబుతున్న మాట, యిర్మీయా గ్రంథం 32:17-19 వచనాలు ప్రార్థన చేస్తూ చెప్తున్న మాటలు. యెహోవా నా ప్రభువా, సైన్యములకు అధిపతి యగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు వేల మందికి కృప చూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అద్భుతమైన మాట, నరపుత్రుల మార్గములన్నిటినీ వారి క్రియాఫలమును వారి మీదకి రప్పించడానికి కన్నులారా చూస్తున్నాడట దేవుడు. మనమేమంటాం తెలుసండి, నన్ను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. కాపాడడానికే కొనకట్లేదు నిద్రపోవట్లేదు మనం అనుకుంటున్నాం. అందుకేనా మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి కూడా నిద్రపోవట్లేదు ఆయన. ప్రేమ ఎక్కువైనా నిద్ర పట్టదు మనకి, పగ ఎక్కువైనా నిద్ర పట్టదు మనకి. ఎలా ఉంటే మరి దేవుని సంగతి ఏంటి? క్రియాఫలం, మనుషుల క్రియాఫలాన్ని బట్టి తీర్పు తీర్చడానికే ఎల్లప్పుడూ మనుషుల వైపు చూస్తున్నాడు దేవుడు. తండ్రుల దోషమును పిల్లల ఒడిలో వేస్తున్నాడట. పిల్లల ఒడిలో జాగ్రత్తగా బ్రతకాలి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు. తరతరాలుగా ఈ దోషమును మోస్తూ తరతరాలు ఈ మరణపు నీడలో ఉండిపోయారు ప్రిమిన వరలరా. వీరిని విడిపించే మార్గం మనిషికి అగోచరమైపోయింది, దొరకలేదు, విడిపించలేకపోతున్నారు ఎవరును. అందుకేనండి జకర్య గారు అలా వాపోయాడు శిశువును చూస్తూ. ఓ శిశువా అంటున్నాడు ఆయన, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయా, నీవు చెబుతావు నువ్వు ముందు నడుస్తావు అంటున్నాడు ఆయన. ముందు నడుస్తావు నువ్వు, ఆమె ఎంత భయంకరమా. ఆయన ప్రేమిస్తాడండి దేవుడు. ఎవరికి ఇస్తారండి బహుమానాలు? ప్రేమించిన వారికి. మిమ్మల్ని అందరూ ప్రేమించలేదు ఆయన? ప్రేమించాడు. బాగా మనం ఆయన మనసు అర్థం చేసుకోవాలి. ఏమంటే ఏ విషయంలోనే ఎవరైనా అన్యాయాన్ని అనుభవిస్తున్నారనుకోండి, ఆ వ్యక్తి విషయంలో త్వరగా రియాక్ట్ అయ్యేది దేవుడు అండి. ఏ మనిషి ఎవరికి అన్యాయం చేసినా సరే ఆయన చూస్తూ ఊరుకోడు. దేవుడి కంటే దావీదు గారంటే చాలా ఇష్టం, సొలొమోను గారంటే ఇంకా ఇష్టం. బంగారు దేవాలయాన్ని కట్టాడు ఆయన. ఈ సొలొమోను గారి దగ్గర ఒక పనుడు ఉన్నాడండి, అతని పేరు యరొబాము పనుడు అండి. కానీ సొలొమోను గారు ఈ పని వాడిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. కఠినమైన పనుల మీద నియమించేవాడు. అందుకని సొలొమోను దగ్గర నుంచి పారిపోతాడు ఈయన. చాలా బాధ్యత కలిగిన వాడు, బలమైన వాడు. ఇంత పని చేసిన ఈయన మీద కూడా దేవుడు దృష్టి పెట్టాడు. అది చాలా విచిత్రం, మనం ఆలోచించాల్సింది. దేవుడు అందరికీ న్యాయం చేస్తాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద. తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, మంచి వారి మీద చెడ్డ వారి మీద వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. మనుషులందరానికి సమానం ప్రిమిన వరలరా. ఆ సందర్భాన్ని చూద్దాం. యెరొబాము గురించి మనం నేర్చుకోవాలి. ఎంత ప్రేమించాడండి ఆయన్ని దేవుడు. రాజులు 1 రాజులు 11:26 నుంచి చూద్దాం ప్రేమిన వరలరా.
మరియు సొలొమోను సేవకుడైన యెరుబాము సహా రాజు మీదకి లేచాడట. ఏమని, ఏ యుద్ధానికి రాలేదు, పారిపోయి అతని దగ్గర నుంచి. ఎందుకని అంటే చెప్తున్నాడు చూద్దామండి. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిముడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలంటే తండ్రి లేడు, తండ్రి లేని బిడ్డగా తల్లి చాటున బ్రతుకుతూ చాలా ఉన్నతమైన పని మీద రాజు చేత నియమించబడ్డాడు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతు ఏంటంటే, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరుబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవ్వరుడకు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని బద్ధకస్తుడు కాదట. ఎవరండి శ్రద్ధ కలిగినోడు, శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాడు. అంతటా యెరుబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా పారిపోతున్నాడు ఆయన, ఈ భారం అంతా నా మీద పెట్టాడేంటినా అని వెడలిపోగా సిలోనీయుడగు ప్రవక్తయనగు అహియా అతన్ని మార్గమందు కనుగొన్నాడు. అహియా క్రొత్త వస్త్రములు ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయినో. అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యెరుబాముతో ఇట్లా అన్నాడు, ఈ 10 తునకలు నువ్వు తీసుకునుము. ఏమన్నాడండి, చొక్కాయిని 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఇచ్చేస్తున్నాడండి పారిపోతున్న పనోడికి. ఒక దేవుని ప్రవక్త అంటే అర్థమేంటి, ఇస్రాయేలీలు 12 గోత్రాల్లో 10 గోత్రాలు నీవే రాజు వారి మీద. చూసారా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఇతన్ని. యెరుబాము పనోడు, దేవుడు పనోళ్ళ చోటు పనోడును కూడా. యజమాని ఎవడన్నా పనోడిని పిలిచి టీ తాగుదరా అన్నాడు అనుకోండి, అయ్యి బాబా ఎంత మంచోడు అంటారు. మరి దేవుడు పనివాడికి 10 గోత్రాలు ఇస్తున్నాడు. ప్రేమిన 37వ వచనం, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చెప్పున నువ్వు ఏలుబడి చేయచ్చు ఇస్రాయేల్ వారి మీద రాజు అయిందు. నేను నిన్ను అంగీకరించాను, నిన్ను సొలొమోను అంగీకరించలేదు, నిన్ను ఎవరు పట్టించుకోలేదు, కానీ నేను నిన్ను అంగీకరించాను అంటున్నాడండి దేవుడు యెరుబాముని. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదును. ఇస్రాయేలు వారిని నీకు దావీదును స్థిరపరిచినట్లు ఎవరితో పోల్చాడు చూశారండి ఇదన్నీ. అంటే నీ పిల్లలు అందరినీ కూడా నేను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేశాడండి యెరుబాము. అన్నట్లుగానే 10 గోత్రాల మీద దేవుడు యెరుబాముని రాజుని చేశాడు. ప్రేమిన వరణారా, ఆయన ప్రేమతో ఒక మాట అన్నాడంటే ఆ మాట ప్రకారం చేస్తాడు ఆయన. ఎవరి చాలా మంది పిల్లల్ని ఇచ్చాడు బహుమానాలు. ఎవరికి, దేవుని చేత ప్రేమింపబడిన వాడికి. చూసారా, పిల్లలే కదా బహుమానాలుగా రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఎంత ప్రేమించాడండి యెరుబాముని. యెరుబాము రాజై స్థిరపడిన తర్వాత దేవుని మార్గం నుంచి తప్పుకుంటున్నాడు. చూద్దాం, అదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. తరువాత యెరుబాము ఎఫ్రాయిము మన్యమందు శికమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు నాకు ఇవ్వబడిన ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోచుండి నేడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామును వద్ద మరలా చేరుదురు, రాజ్యము మరల దావీదు సంతతి వారిదగును అని యెరుబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి
జనులను పిలిచి యెరూషలేములకు పోవటం మీకు బహు కష్టం, దేవుని ఆరాధించడం చాలా కష్టం. అక్కడికి ఏమెళ్తారు? ఇస్రాయేల్ వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఏమండి ఈ మాట ఎక్కడో వినట్టున్నారు? ఎద్దు బొమ్మను చేసుకుని ఇదే యెహోవా, రేపు ఉత్సవం చేద్దాం. అహరోను గారి ఆధ్వర్యంలో జరిగిందండి ఇది, సీనాయి పర్వత ప్రాంగణంలో. మళ్ళీ ఇక్కడ జరుగుతుంది అది. అప్పుడే దేవుడు సహించుకోలేక ఆ ఉత్సవంలో పాల్గొన్న వారందరినీ చంపేశాడు అరణ్యంలో. ఒకేసారి చంపితే మోషే గారు బాధపడతాం, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చంపేశాడు అందరినీ. నాకు తెలుసు అక్కడున్న ప్రజల్లో ఎవ్వరూ కూడా కణాల్లో కాలు పెట్టలేదని. మరి ఇక్కడ ఒక దూడ రెండు దూడ ఏమైందండి? అతనికి ప్రేమింపబడిన వాడు దేవుని విషయంలో దోషిగా మారుతున్నాడు. మనం ప్రేమింపబడిన వారమే, ఆయన ప్రేమ ఇప్పటికీ మన గర్భవాసం నుంచి వచ్చిన పిల్లల్ని చూస్తుంటే అర్థమవుతుంది. దేవుడు ఇచ్చాడని చెప్పుకుంటాం మనం. ఎందుకు ఇచ్చాడు? ప్రేమించాడు కనుక ఇచ్చాడు. మరి మనం ఎలా ఉన్నాం? బాగానే ఉన్నామా? తప్పిపోతున్నామా? జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమైన వాళ్ళ. చూడండి, ఒకటి బేతేరునందును ఒకటి దానునందును ఉంచాను, ఇటు వెళ్తే అది ఉంటుంది అటు వెళ్తే అది ఉంటుంది. మీరు ఎటు పోలేరు ఇక ఈ దూడను దాటి. ఈ రెండిటిలో, దాని వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యం పాపానికి కారణమైంది. ఈయన చేసిన కార్యం పాపమునకు. మరి అతడు ఉన్నత స్థలమును కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. మరి యెరుబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసం 15వ దినమందు జరుప నిర్ణయించి. ఆ దినం ఎప్పుడు అనుకుంటున్నారు? మనకు ఆగస్టు 15 ఎప్పుడో మనకు అప్పుడు 8వ నెల 15 రోజు అంటే ఏంటండి ఇది? ఆగస్టు 15 మన భాషలో. ఆ రోజు వీళ్ళందరికీ ఉత్సవాన్ని నిర్ణయించేటట్ట బలిపీఠం మీద బరులర్పించుచు వచ్చను. ఈ ప్రకారం బేతేరునందును తాను చేయించిన దూడలకు బరులర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేరునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బరులు అర్పించుచు వచ్చెను. మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపం వేటికే తానే బలిపీఠమును ఎక్కెను. చూసారా? ద్రోహం, నమ్మిన దేవునికి నమ్మక ద్రోహం యెరుబాము జీవితంలో కనబడుతుంది. బలిపీఠం ఎక్కి ధూపం వేసేటప్పుడు యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చి గద్దిస్తే బలిపీఠం బద్దలై బుక్కి ఒలిగిపోతే ఆ ప్రవక్తను పట్టుకోమని చెయ్యి చాపితే చెయ్యి ఎండిపోతే ఆ ప్రవక్త మరణ దేవుణ్ణి అడిగితే చెయ్యి మామూలైతే దేవుడంటే భయపడిపోతున్న యెరుబాము ప్రజలని మాత్రం దేవుని వైపు మళ్ళించట. మరేం జరుగుతుంది దాని తర్వాత చూద్దామండి. 13వ అధ్యాయము 33వ వచనం సందర్భానికి సరిపడగా మనం చూస్తున్నాం. మీరు మొత్తం అన్ని చేద్దాం మంచిదే. తర్వాత 33, ఈ సంగతి అయిన తరువాత యెరుబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరుబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. మీకు అర్థమైంది లేదా? మళ్ళీ చదవమంటారా? కాబట్టి మనం 12వ అధ్యాయంలో ఒక మాట చూసాం, 30వ వచనం, దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. ఈయనకి అదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు చూడండి ఈ మాట 34, యెరుబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఈయన చేసిన ఈ కార్యము వారికి పాప కారణమాయను.
చదివారా బైబిల్? ఎలా ఎప్పుడైనా అర్థమైందా? మీరు చేసిన దోషము పాపము పిల్లలు మరణించడానికి కారణం. మా ఓడండి అంత చెప్పిన ఎండేటండి దేవుడి కోసం అంటారు మీరు? యేసుక్రీస్తుని అడగాలి మీరు, ఆయన అయితే చక్కగా చెప్తాడు. నేను చెబుతాను కానీ కోపించుకుంటారు నన్ను. ఏమంటాడంటే మృతుడు తమ మృతులను అంటాడు ఆయన. అంటే ఏమి ఎక్కట్లేదంటే అండి, ఎన్నిసార్లు వింటున్నా మృతుడు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఏమైనా తినమంటే తింటాడా, ఏమైనా వినమంటే వింటాడా, ఏమైనా చూపిస్తే చూస్తాడా? మనుషుల్లో బ్రతుకున్న వారిలో మృతులు ఉన్నారు, ఆ మృతుల జాబితాలో మన పిల్లలు చేరిపోతున్నారు, అంతే తేడా. ఎందుకండి స్పర్శ జ్ఞానం కోల్పోయారు? మన వల్లే. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఆ మాటలు ఎక్కట్లేదు. బుర్రకి ఏమన్నా వస్తున్నాయా, నేర్చుకుంటున్నారా? ఏం లేదు. మృతులు పాప కారణం తల్లిదండ్రులను నమ్మి తన గూర్చి చెబుతారని ప్రేమించి బహుమానాలు ఇస్తుంటే మనం ఏం నేర్పుతున్నాడు మన పిల్లలకి? బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చెయ్యాలి నువ్వు, ఎందుకంటే బ్రతుకుండగా నువ్వు నన్ను చంపాలి, నువ్వు చచ్చిపోయినా వెనక నరకానికి రావాలి. ఇదే నా కాన్సెప్ట్ అంతానే, అంతే కదండి చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళని. నన్ను చదువుకో బాగా, దేవుని కోసం బాగా ఆలోచించు, దేవుని పనికి ఉపయోగపడు, దేవుడు ఏదైనా ఉద్యోగం ఇస్తే ఆయన కోసం చెయ్యి, ఆయన నీకు వివాహం కావాలనుకుని ఆయన అనుకుంటే నువ్వు చేసుకో, లేకపోతే లేదు దేవుడి కోసం నువ్వు బ్రతకాలి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నో, ఇది దైవ ద్రోహం. పిల్లలను ఆయన ఇస్తున్నాడు, ప్రేమించినందునిస్తున్నాడు, కానీ మా ఆయన ప్రేమ మన పిల్లలకి మనం చూపించలేకపోతున్నాం. ఏ పిల్లలండి టీనేజ్కి వచ్చిన తర్వాత బాగానే ఉన్నారని సాక్ష్యం పొందిన వారు? మీరు ఇవ్వగలరా గ్యారంటీ? మా పిల్లలండి గీత గీస్తే దాటరండి బాబు అంటారా? నో, అంత ధైర్యం ఉండదు. కారణం ఒకటే, దోష కారణం. ఎరుబాము జీవితం చూడండి ఎలా మలుపు తిరుగుతుందో. ఎరుబాము ఏమనుకున్నాడు తెలుసా? ప్రజలని దేవునికి దగ్గర చేయకూడదు అనుకుంటున్నాడు. వీరి పిల్లల మీద పెట్టాడు గురి దేవుడు. దేవునికి దూరం అవుతుంటే చూడండి అది పాప కారణమైపోయింది. సంతతిని నిర్మూలన చేస్తాడట, సంతతిని నిర్మూలన చేస్తాడట. ఏమంటే ఎందుకండి పాపం ఆయన పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు చేసిన తప్పు? ప్రార్థనలో ఇర్మియా చెప్పిన మాటలు ఇవే, సామాన్యమైన చిన్న విషయాలు కాదు ఇవి. ఎవరేం చేశాడు పిల్లల్ని? అంతా బానే ఉంది కదా అనుకున్నాడండి ఎరుబాము. అంతా నేను అనుకున్నట్టుగా జరుగుతుంది. ప్రజలెవరు యెహోవా దేవుని మందిరానికి వెళ్ళడం లేదు, రెహబాము దగ్గరికి వెళ్ళడం లేదు, నా దగ్గరే ఉంటున్నారు. ఇటు వెళ్తే ఆ దూడ, అటు వెళ్తే ఈ దూడ, ఈ రెండు దూడల మధ్యలో నేను ఆంబోతులాగా. ఇంకెటు వెళ్తారండి? అంత నా చేతిలో ఉన్నారు, భలే ఉందనుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున యెరుబాము కుమారుడైన అబియా కాయిలా పడ్డాడట, అంటే అనారోగ్యం పాలైపోయాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడట. యెరుబాము తన భార్యతో ఇట్లంటున్నాడు, నీవు లేచి యెరుబాము భార్య అని తెలియకుండా, అంటే తెలిస్తే ఏమంటాడంటే అబ్బాబే కుదరదండి తండ్రిని బట్టి చెప్పేయచ్చు బిడ్డ బతకడని అంటారు. చూసారు ఈయనకు కూడా వచ్చింది జ్ఞానం. అంటే ఏమంటే ఈయనకు వచ్చింది జ్ఞానం, మనకు రాదేటండి, మనకు రాదేటి. డాక్టర్ గారు మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందని అంటే ఆయన అంటాడు అమ్మా వైద్యం జరుగుతుంది అంటాడు. ఆయన ఒక మంచి దైవసేవర దగ్గరికి వెళ్ళండి, అమ్మా నీ పరిస్థితిని బట్టి బిడ్డ బ్రతకడం కష్టం అమ్మా. అదేంటండి బిడ్డ కండిషన్ కూడా చెప్పేస్తున్నారు మీరు? నీ కండిషన్ చూస్తే తెలిసిపోతుందమ్మా. నిజమండి, బైబుల్లో రాయబడిన మాటలు అండి ఇవన్నీ. తెలివేరుడండి ఎరుబాము, నా బిడ్డను తెలిస్తే బ్రతకడం చెప్పేస్తాడు ఆయన. ఆ డాక్టర్ అలాంటి రోడు చూపు కనపడదు కానీ అన్నీ చెప్పేస్తాడు. కాబట్టి నువ్వు మారువేషం వేసుకుని వెళ్ళి నా భార్యగా వెళ్ళకూడదు నువ్వు,
వెళ్ళిన తర్వాత నా బిడ్డ బ్రతుకుతాడా బ్రతకడా అని అడుగు. ఆయన ఏం చెబుతాడో జాగ్రత్తగా వర్తమానం పట్టరా అని. ఈ రాజు అహియా అనే దేవుని ప్రేమను తెలియజేస్తూ తన కొత్త చొక్కాయన మొక్కలు చేసుకుని 10 మొక్కలు ఇచ్చాడే ప్రవక్త. ఆయన చెంతకు పంపుతాడు భార్యని. ఈ భార్య మారు వేషం వేసుకుని వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తుంటది. ఈ లోపలనే దేవుడు, అహియా అయ్యా చెప్పండి ఏంటి, యెరుబాము భార్య వస్తుంది అయ్యా నీ దగ్గరికి. అదే నీకు కొంచెం మంద దృష్టి వచ్చింది కదా వృద్ధాప్యం వలన, నీకు ముందే చెప్తున్నాను. నువ్వేమంటావంటే నేను చెప్పినట్టు చెప్పు. ఈమె వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళవసరం లేదు, ఆ పొలిమేరలోకి వెళ్తే చాలు బెడ చచ్చిపోతాడు అని చెప్పి అంటాడు. ఈమె మెల్లగా వస్తుంటది. అప్పుడు ఆయన చూపు కనపడకపోయినా సరే ఎలా మాట్లాడుతున్నాడో చూస్తే ప్రియమైన వాళ్ళరా. 6 వచనం, అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లన్నాడు, యెరుబాము భార్య లోపలికి రమ్ము. మనకు కూడా లోపలికి రమ్మన్నమాట చర్చల మీద కనబడద్దు. ఏమని, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవలేలా లోపలికి రమ్ము, నీతో పనుంది మాకు అని. ఇదేంటో ఈయన, యెరుబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా, కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్ళి యెరుబాముతో చెప్పవలసినదేమనగా, చూడండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింప చేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొక్క నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. ఎంత ప్రేమ, దావీదు చేతిలో ఉండి వాళ్ళ సంతతి చేతిలోంచి తీసిచ్చారు కదా రాజ్యాన్ని. నా ఆజ్ఞలు గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడిన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకుని నా కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరుబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరుబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంటంతయు పోగునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరుబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేస్తాను, ఊడ్చేస్తాను అంటున్నాడు. ఎవరిని, యెరుబామునా సంతతినా? నీకు పుట్టిన పిల్లల్లో ఎవరిని బ్రతకనివ్వను, చెత్త ఊడ్చినట్టుగా ఊడ్చేస్తానంటున్నాడు ప్రేమిన వరవర. చూసారా కాస్తంత భయంగా లేవయ్య మాటలన్నీ. ప్రేమించిన దేవుడు మనకి బహుమానం ఇచ్చాడు. మనం ఆయన్ని ప్రేమించటంలో ఏ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ప్రేమిన వాళ్ళ. పట్టణమందు యెరుబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినేస్తాయి, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినను. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలుల దేవుడు యెహోవా యెరుబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొన్నాడు. ఏంటి అనుకూలం, సమాధిలో పెట్టబడుతున్నాడు కనుక. మిగతా వారు అలా సమాధుల్లో పెట్టబడరు, ఇది అనుకూలం అంటున్నాడు ఆయన. గనుక యెరుబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును, ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమున అతడు యెరుబాము సంతతి వారిని నిర్మూలన చేయను, కొద్ది కాలంలోనే ఆయన అతని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభమును నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక వీటి నీటి యందు రెల్లు అలలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీస్ నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేల్ వారు పాపము చేటుకే కారకుడైన యెరుబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు, ప్రజలను కూడా అప్పగిస్తున్నాడు. అప్పుడు యెరుబాము భార్య లేచి వెళ్ళి
వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోకి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చచ్చిపోయాడు. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడిన ప్రవక్తకు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారం ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిది. చూసారా, ఆ బిడ్డ కోసం ఏడుస్తున్నారు, ఇంకే బిడ్డ కోసం ఏడ్చే పని లేదులే. ఎందుకంటే ఈ మరణం అలా జరగదు, పిల్లలందరినీ నాశనం చేస్తానంటున్నాడు. ఒక ఒక ముందే జరగబోయేదని మాట్లాడాడు 14వ వచనంలో. ఒకసారి చూద్దామా, ఇదిగాక యెహోవా తన నిమిత్తం ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినమని అతడు యెరుబాము సంతతి వారు నిర్మూలన చేస్తాడు, కొద్ది కాలంలోనే ఆయన అతన్ని నియమింపబోవును అన్నాడు. తర్వాత ఈ రాజు కాలం ముగిసిపోతుంది. 19వ వచనం చూద్దాం, యెరుబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు జరిగించిన యుద్ధములను గూర్చి, ప్రభుత్వమును గూర్చి ఇశ్రాయేల్ వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెరుబాము 7 దినములు 22 సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడు నాదాబు రాజయ్యాడట, మరో కుమారుడిన. ఈ పరిపాలిస్తూ ఉండగానే దేవుడు ఇశ్రాయేల్ మీద ఒక రాజుని ఎన్నుకుంటాడు. అతని పేరు బయషా. ఏం పేరు అంటుంది? బయషా. అతడు 28వ వచనం 15వ అధ్యాయం 28వ వచనం 14లో ఉన్న మాటకు నెరవేర్పు 15వ అధ్యాయము 28వ వచనం. రాజైన ఆశా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బైషా అతని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరుబాము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవరినైనా యెరుబాముకు సజీవునిగా ఉండనీక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన సిలో నీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను. చూసారా, ఎందుకు జరిగిన 30వ వచనం, తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడై యెరుబాము ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ప్రేమించినోడు తిరగబడ్డాడట దేవుని విషయంలో. మరి ఎవరిని చంపుతున్నాడు ఇప్పుడు? అతన్నినా? బిడ్డల్లో ఒక్కరు కూడా మిగలలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరు నాశనానికి వెళ్ళిపోయారు. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు ప్రేమించిన ప్రియుడు దేవునికి వ్యతిరేకంగా మారాడు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా ఉన్నాయా? మన జీవితాల్లో దేవుడు ఇష్టపడే సందర్భాలు ఏమైనా జరుగుతున్నాయా? పవిత్రంగా ఉన్నామా? బిడ్డలను పొందుకున్నాం, మార్పు వచ్చిందా? ఇలాంటి స్థితిలోనికి మన కుటుంబాలు దిగిపోకూడదు. ప్రేమిన వల్లరా దిగిపోకూడదు. ఏమంటే బిడ్డల మీద ఎంత కక్ష, ఎందుకు మనుషుల చేత జరిగిస్తున్నాడు దేవుడు? ఒకటే, మన పరిస్థితి బాగాలని కారణం చేత. అంతే కదండి, సోమరుణ్ణి ఎలా అప్పగించేస్తాడంటే, సోమరు అంటే ఇశ్రాయేల్ రాజధాని. హోషే గారు ఒక అద్భుతమైన మాట చెబుతారు, అది కూడా చూద్దండి. హోషేయా గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. హోషే గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. సోమరును తన దేవుని మీద తిరుగుబాటు చేశాను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తి పాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును. ఏమన్నా ఎందుకని గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడ్డం? ఆ కడుపులో బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను కూడా విడిచిపెట్టలేదా? ఎంత భయంకరమైన సంగతి. ఏమ్మ ఏమైందని బిడ్డకి అంటే, ఏమి లేదండి, 2 రోజుల క్రితం మరి నేను ఇలా దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేశాను కదా అని చెప్తారండి ఈ తల్లైనా? ఆ సీక్రెట్లు దాచేస్తాం మనం. ఏం చెప్తాం తెలుసా? అక్కడికి చెప్పానండి వెళ్ళొద్దని అంటాం మనం, చెప్పానండి తినొద్దని, చెప్పానండి చూడొద్దని అంటాం మనం. తెలివైన వాళ్ళం కదా, మనుషులను మాయ చేయగలం, దేవుని మాయ చేయగలమా? యెరుబాము అడిగితే చెబుతాడు ఆయన, ఇప్పుడు కుదరకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాం.
ఏమని, ఏమయ్యా నీ బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు అని. అప్పుడు ఆయన అంటాడు, నేను చేసిన పాపం, నా బిడ్డలందరూ సర్వనాశనం అయిపోయారు అంటాడు ఆయన. ఎంతగా మనం మన బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళారా. మహానుభావుడు భూమి మీద అతనున్న కాలంలో అతనొక్కడే భక్తి పరుడుగా కొనసాగినవాడు, దేవునికి ప్రీతి పాత్రుడైన యోబు గారు శ్రమను అనుభవిస్తూ చెప్పిన కొన్ని మాటలు చాలా అద్భుతమైనవి ప్రేమైన వాళ్ళారా. ఈ బిడ్డల కోసం మాట్లాడుతాయని చెప్తున్నమాట యోబు గ్రంథం 27వ అధ్యాయము. యోబు గ్రంథము 27వ అధ్యాయము యోబు పలికిన మాటలు 11వచనం చూద్దాం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించటను. అసలు ఆయన చెయ్యి ఎలా ఉంటదంటే, చెయ్యి గురించి మాట్లాడుతుందండి. అప్పుడప్పుడునండి మంద కాస్తంత చెయ్యి దెబ్బలు తగిలించే చెయ్యి అనుకోండి, ఆడి చేతికి దగ్గరగా ఉండకూడదు అంటారు. ఎందుకని, వేసేస్తామేమో ఒకటని భయం. మరి యోబు గారు ఎవరి చెయ్యి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని చెయ్యి. చూడండి, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని భావించుచుందురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది. ఇది బాధించేవారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యం. బాధించేవారు పొందే స్వాస్థ్యం. దేవుణ్ణే బాధిస్తున్నారు మీరు మీ క్రియల వలన. అయితే దేవుడు మీకు ఒక ఆస్తి ఉంచాడు, మనందరికీ ఒక ఆస్తి ఉంచాడు. ఇది దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఇచ్చే ఆస్తి కాదు, బాధించిన వారికి ఇచ్చే ఆస్తి. చెబుతున్నాడండి, వారి పిల్లలు విస్తరించిన ఎడలా అది ఖడ్గము చేత పడుటకే కదా ఇది ఆస్తి. మా పిల్లలండి అంటాం మనం, ఖడ్గము చేత పడుటకే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగుల వలన చచ్చి పాతి పెట్టబడుదురు. ఏంటండి పిల్లల కోసం ఇలా మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. ఆయన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు చూడండి ప్రేమైన వాళ్ళరా. ఇంతగా దేవుని ఉగ్రత, దేవుని వలన ప్రేమింపబడి బహుమానములను పొందుకుని ఆయనను ప్రేమించక ఆయనను బాధిస్తున్న వారి మీదకి దిగొస్తుందన్న విషయం తెలుసా? ఇప్పుడు నన్ను మీరు ప్రశ్నిస్తారు, ఏమండి భక్తిగా బ్రతకపోయినా బాగానే ఉన్నాం కదా అంటారు. అంతే కదండి, బాగానే ఉన్నారు. బాగానే ఉండి ఎక్కడికి వెళ్తారు మరి మీ పిల్లలు? అదా బాగు, భూమి మీద ఒక మంచి ఇల్లు కట్టుకోవటం, మంచి భోజనం చేయటం, మంచి బట్టలు కట్టుకోవటం, ఇదేనా బాగు మంది? లేదా ప్రియమైన వారు, మన మీద దేవుడు పెట్టుకున్న ఆశలు ఎన్నో ఉన్నాయి. ఆయనతో కలకాలం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ బాగులోనికి వెళ్ళగలమా? వెళ్ళలేం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనల్ని శిక్షిస్తూ మన మీద వాత్సల్యాన్ని కలిగి ఉన్నాడటండి. ఇలాంటి దేవుడు నా జీవితంలో చూడలేదు ప్రేమైన వల్ల. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు నాకు తెలియలేదు దీని గురించి. నా క్రైస్తవ జీవిత కాలం ఇప్పటికి 17 సంవత్సరాలు మాత్రమే. నేను జ్ఞానం 2011 నుంచి మాత్రమే నేర్చుకుంటూ ఉన్నాను. ఎప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాను. నేను 2015 మాత్రమే పరిపూర్ణంగా సేవకు నన్ను నేను సమర్పించుకున్నాను. ఇంకే పని చేయకుండా నేను దైవ సేవకునిగా దేవుని చేతిలో 3 సంవత్సరాలుగా వాడబడుతున్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను? ఎందుకు నన్ను చూస్తే ఎవరైనా దేవుని కోసం బ్రతకాలనేటట్టుగా బ్రతకాలనుకుంటున్నాను? ప్రేమ, నేనేం చేయలేకపోతున్నాను ఆయనకి, నేనేం చేయలేకపోతున్నాను ఆయనకి. ఏదో చెయ్యాలి. సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టాం,
మా జీవితాలంతా సుఖవంతంగా లేవు ప్రేమైన వారు. ఆయన కోసం ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలి. బ్రతుకున్నాను కనుక ఏదైనా చేయాలి. మరణిస్తే ఆయన చిత్తానుసారం ఆయన పనిలో ఉండగా మరణించాలని కోరుకుంటున్నాను. ప్రేమించాలండి ఆయన్ని. పక్క వారికి కూడా దేవుడంటే భక్తి కలుగుతుంది. నేను ఆయన తప్ప ఎవరిని ప్రేమించాలని నేను నిర్భయంగా చెప్పేశాను నా ప్రాంతంలో. ఆయనే నా దేవుడు, ఎవరిని నేను మరలా దేవునిగా భావించను అన్నాక నాకు స్నేహితులు ఎక్కువయ్యారు. బాధించడానికి శ్రమ పెడుతున్నారు, మార్చేస్తున్నాడు వీడుంటున్నారు, ఎన్నో దాడులు చేశారు, ఎంతగానో అవమానించారు. అయినప్పటికీ కూడా దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసమే చచ్చిపోతాను. రోడ్డు మీద కూడా నేను ఎక్కడ కనపడినా దేవుని వాడు అని గుర్తింపు వచ్చేటట్టుగా జీవించాలనుకున్నాను. ఒక బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటాను, దీని మీద యేసుక్రీస్తు పేరు ఉంటుంది. నన్ను కాపాడుతుంది యేసుక్రీస్తు ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ బ్యాగ్ ఇడిచిపెట్టినాం, బైబిల్ ఇడిచిపెట్టినాం. ఎందుకు? రుజువు చూపించాలి. ఒక సేవ చేసే నేనే ఒక సామాన్యుడి కింద బ్రతుకుతుంటే సామాన్యుడు ఎలా బ్రతకాలి? నేను అందరిలా బ్రతకూడదు అనుకున్నాను ప్రేమైన వాళ్ళ. ప్రేమ దేవుని మీద చూపించగలగాలి. ఈ మధ్య కొత్త నిర్ణయం తీసుకున్నాను, ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి అలా ఉంటాను. లూజ్ బట్టలు వేసుకుంటాను, టైట్ వద్దు నాకు, గౌరవంగా ఉండాలి. తెల్లని బట్టలు వేసుకుంటున్నాను, నన్ను చూసి ఎవరైనా సరే దేవుని మనిషి వీడు అనాలి. అప్పుడే నా ప్రాంతాన్ని మార్చుకోగలను నేను. విగ్రహ సంబంధమైన స్థితిలో దిగజారిపోయింది నా ప్రాంతం. ఉదయాన్న 3 గంటలు లేచి కన్నీరు విడుస్తాను నా ప్రాంతం బాగుపడాలని. ప్రతిరోజు నన్ను నిద్రపోయే సమయం తక్కువ, త్వరగానే చచ్చిపోతాను. కానీ చచ్చేలోపు ఒకడు ఉండేవాడండి ఇక్కడ అనాలి. దైవ సేవకుడు గారు కోరుకున్నాడంటే పనికి మారిన జీవితం జీవించడానికి కాదు, అది అవసరం లేదు. నేను సరిగ్గా జీవించకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నాకు ఇంకో 10 మంది పిల్లలు అప్పగించారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనేం చేయగలను? న్యాయం ఏం లేదు. నేర్పాలి సమాజానికి కొన్ని దేవుని పద్ధతులు నేర్పాలి. నేను పాడైతే మీరు పాడవుతారు, నేను బాగుంటే మీరు బాగుంటారు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు బాగుంటారు. రాగలిగిన వాళ్ళు వస్తారు, రాకపోతే మానేస్తారు. నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను తప్ప ప్రజల కోసం బ్రతకట్లేదు అని ముందే చెప్పేశాను సంఘాల్లో. పోయేవాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నా పోయినా నేనేం పట్టించుకోను, నేను బ్రతికే దేవుని కోసం నన్ను బ్రతికిస్తున్నది దేవుడు అంతే. ఎందుకో తెలుసండి? ఇదిగో లేఖనాల్లో చూడండి, దేవుడు ఎంత ఆశ పెట్టుకుంటున్నాడు. ఒక యెరుబామును ప్రేమించాడు దేవుడు, కానీ అతను కృతజ్ఞత కాలేడు. మరి మనం యెరుబాములు అంటోళ్ళమైనా మనం కూడా కృతజ్ఞత లేదా మనకి? నా చిన్నప్పుడు నేను 3వ తరగతి ఎంతో చదువుతున్న సమయంలో ఆడుకోవటానికని వెళ్ళి ఒక డాబా మీద నుంచి పడిపోయి తల పగిలిపోయింది ప్రేమైన వల్ల. తల పగిలి రక్తం వచ్చేస్తుంటే నా తల్లి చేతుల్లో పట్టుకుని హాస్పిటల్లో పరిగెత్తింది. కొంచెం సమయం ఆలస్యతే చచ్చిపోదాను నేను. బ్రతికించుకున్నాడు దేవుడు దేనికి? తన సేవకుడిగా ఉంటానని. ఆ రోజే చచ్చిపోదాను కదా, సావులోంచి బయటపడ్డాను. చస్తే దేవుని కోసమే చావాలి, ఇక దేనికోసం ఆశ పెట్టుకోకూడదు. ఇది నేను చేసేది చాలా చిన్నదని నేను పెద్దది చేస్తున్నాను అంటలేదు. నాది చాలా చిన్న జీవితం, 20 సంవత్సరాలు వృధా అయిపోయింది. నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, చిన్నప్పటి నుంచి నాకు బైబిల్ నేర్పలేదు. బాధపడుతుంటాను చిన్నప్పటి నుంచి, ఎవరైనా భక్తులు ఉన్నోళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంటాను. నా దగ్గర చిన్న చిన్న పిల్లలు పాఠాలు చెప్పేస్తుంటారు, వాళ్ళని చూసి నేను బాధపడుతుంటాను. నాకు నేర్పలేకపోయారు చిన్నప్పటి నుంచి. నేను దేవుని కృప చెప్తున్నా, నడుస్తున్నాను ప్రేమైన వాళ్ళ. కానీ ఒకటే చెప్తాను, దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని ప్రపంచంలో ఎవరైనా ప్రేమిస్తున్నారంటే దేవుడు ప్రేమిన వాళ్ళరా. భర్తకి మన మీద కోపం రావచ్చు, భార్య మన మీద కోపం చిరాకు పడవచ్చు, పిల్లలు ఎప్పుడైనా తిరగబడవచ్చు,
తల్లిదండ్రులు పిల్లల మీద తిరగబడొచ్చు, దేవుడు ఏనాడైనా తిరగబడ్డాడు మన మీద. ఎదురాడు పిల్లల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడు మహానుభావుడైన. వస్తున్నామా? మారుతుందా మన బ్రతుకు? ఏం చెప్పిందాం అనుకుంటున్నారు మీరు దేవుని కోసం? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చచ్చి కాదివారు వెళ్ళి కాలికిచ్చేద్దామనా? మరి బ్రతుకు బ్రతుకును చూపించాలి ప్రేమైన వాళ్ళరా. నేను చెప్తున్న మాటలు తెల్లారేసరికి మర్చిపోతారు. ఎరుబామన్నారండి ఏమో నాకు అర్థం కావట్లేదు అంటారు మీలో చాలామంది, నాకు తెలుసు. కానీ నా బ్రతుకు చాలామంది కనువిప్పు కావాలి. మీ బ్రతుకు చాలామంది కనువిప్పు కావాలి. అలాంటి బ్రతుకు బ్రతకాలి. క్రైస్తవుడంటే వీడండి అనాలి, మంట పుట్టించాలి. ఎందరో మిషనరీలు మనల్ని రగిలించే వాళ్ళు ఆహుతాయి, వాళ్ళు కలిసిపోయారండి, వాళ్ళు చనిపోయారండి, వాళ్ళు మరణించారు, వాళ్ళు ఇప్పుడు లేరు. మళ్ళా క్రైస్తవ్యం పక్క త్రోవ పడుతుంది. మీరుంటారా మిషనరీ ప్లేస్లో? మీరుంటారా ఒక ప్రవక్తగా? మీరుంటారా? సేవకుడేం కానీ అవసరం లేదు, విశ్వాసమైనా చాలు. మండుతుంటే అందరికీ భయం పడుతుంది. బ్రతికితే అలా బ్రతకాలండి. ఎందుకండి? లేకపోతే దేవుణ్ణి నీచంగా కించపరచడం ఎందుకండి? బాగా ఆలోచించండి. మనం క్రైస్తవుడు అయ్యాక మన దేవుని గొప్పతనం మనం ఉన్న ప్రాంతాల్లో వినబడుతుందా? వేరే ఏదన్నా వినబడుతుందా? వేరే ఏదన్నా వినబడుతుంటే చచ్చినట్టే మనం అందరం కూడా. ఏంటి బ్రతుకుండి మనం చేసింది? ఏమి లేదు ప్రేమణ వల్లరా. ఆలోచించండి. ఏదో కోపడుతున్నాను ఆవేశపడుతున్నాను కాదు ప్రేమణ వల్లరా, బాధ. ప్రేమించలేకపోతున్నాను మనం. ఆయన కోరుకుంటున్నాడు, దీన్ని కోరుకుంటున్నాడు. మనం ప్రేమించట్లేదని తెలుసుకున్న దేవుడు తానే మనల్ని ప్రేమిస్తున్నాడు. మరలా ఇదిగో ఈ తండ్రుల ఈ తల్లుల ఈ దోషాన్ని బిడ్డల మీద వేసి బిడ్డల్ని చంపుతున్నాం కదా. ఇలా వీళ్ళందరిలాగే నాశనానికి వెళ్ళిపోతున్నారు కదా. వీళ్ళని కాపాడటం ఎలా? అదే జకర్యా మాట్లాడారు, శిశువా అరుణోదయ దర్శనం ప్రజల మీద ఉదయిస్తుంది, అప్పుడు తొలగిపోతుందయ్యా ఈ మరణపు ఛాయ నీడ అంటున్నాడు ఆయన. ఇదే విషయాన్ని యెషయా గారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాలు మాట్లాడుతూ ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఆయన పలికారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశం, ఏ దేశం అది? మరణఛాయలోనికి వెళ్ళిపోయిన ప్రజలు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్ని జనులు గలిగే ప్రదేశమును మహిమగల దానిగా చేయించున్నాడు. ఎలా చూడండి, చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును చూచిరి, చీకటిని పారద్రోలే వెలుగు వస్తుంది అంటున్నాడు ఆయన. మరణఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కర్ర కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలా అనగా ఇది ఎలా జరుగుతుందయ్యా? ఈ కాడి ఎలా విరుగుతుంది? ఈ చెబుతున్నవన్నీ ఎలా జరుగుతుందంటే ఎలా అనగా మనకు శిశువు పుట్టును. మనం క్రిస్మస్కి ఇదొకటి చదువుకుంటాం, 9:6 కదండి. చూడండి ఎందుకు పుడుతున్నాడు ఆయన. మరణఛాయగల దేశం మీదకి మరలా సంతోషం రావాలి ప్రేమిన వరలరా. వెలుగు ప్రకాశించాలి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ మరణ ఛాయలో ఉన్న ప్రతి ప్రజను రక్షించడానికి రాబోతున్నాడు న్యాయమును బట్టి పరిపాలన చేసే ఒక మహారాజు రాబోతున్నాడు. ఆయన రాగానే ఈ చీకటి ఛాయలు తొలగిపోతాయి అంటున్నాడు ప్రేమిన వాళ్ళ. మరి ఇప్పుడు మన బిడ్డల మీద పట్టం లేదంటే తొలగిపోయినాయా? ఆయన వచ్చాడా? వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గల్లయ్యు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎవరి కుటుంబాల్లో అయితే ఈ చావు నీడ దాపురించిందో వారందరి మీదకి వెలుగు ప్రకాశించడానికి సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు తొలగిపోతుంది ప్రతి దోషం, వెలిగిపోతుంది ప్రతి శాపపు కాడి, తొలగిపోతుంది ప్రతి పాప భారం. ఈ వెలుగు ఉదయించాలి. ఉదయించిందా మీ మీద? మీ బిడ్డల మీద ఉదయిస్తుందా? ఇప్పుడు ఆ వెలుగును ప్రేమిస్తున్నారా పోనీ? ఆ వెలుగే యేసుక్రీస్తు. ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమిస్తున్నారమ్మా, ఎంత ప్రేమిస్తున్నారు? మనబోటు ఒక ఆయన, మనబోటుడు ఒక ఆయన యేసుక్రీస్తు వారికి భోజనం పెట్టడానికి తీసుకెళ్ళాడు. ఎంత అడవడి చేస్తామో తెలిసిండి. ఎక్కడ లేని వంటకాలు చేస్తాం, కారు కడుక్కోవడానికి నీళ్ళము మర్చిపోతాం. ఆయన పేరు సీమోను. ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత భోజనం వడ్డించేసి నేను తింటున్నాడు. ఈ లోపల పాపాత్పురాలైన స్త్రీ వచ్చింది. అక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర మౌనంగా నిలబడిపోయింది. నిలబడి ఆ పాదాల మీద కన్నీళ్లు కారుస్తుంది. తన తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. తాను తెచ్చిన అత్తర పాదాలకు పోస్తుంది, ముద్దాడుతుంది. ఏం మాట్లాడలేదు, నేను తప్పు చేశాను, పోపు గారు చెవులు చెప్పినట్టుగా ఏం చెప్పట్లేదు అని మౌనంగా ఉండిపోయింది. ఈ లోపల సీమోను గారు మళ్ళీ అంటాడు, సిసిసి ఇదేంటివే, ఈ వచ్చేసింది లోపలికి, నేను రానుకుపోదనే, ఈయనేదో గొప్ప బోధకుడు అనుకున్నాను, ముట్టేసుకుంటుందా ఆయన్ని, ఈయనకి తెలియదా ఏంటి ఎలాంటిదో అనుకుంటున్నాడు. ఆయన తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరం తెలుసు, ఆయనకి మన బ్రతుకులు తెలుసు, మన అంతరంగం తెలుసు. సీమోనా, అప్పిచ్చు ఒకడికి ఇద్దరు రుణస్థులు ఉన్నారయ్యా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? ఒకరు 50 రూపాయలు, ఒకరు 250 రూపాయలు అప్పు చేశారంట. సరే వచ్చారు, ఏదయ్యా అప్పు చెల్లించానంటే, అయ్యా ఏమీ లేదయ్యా మా దగ్గర, దయచేసి క్షమించండి అయ్యా అంటే, సరే అయితే పండు అయితే క్షమించేశానన్నాడట. ఇప్పుడు అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఆ యజమానిని ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అసలు ప్రశ్న ఎలా వేయకూడదే, నాకు తెలిసి ప్రశ్న ఎలా వేయాలండి యేసుక్రీస్తు, ఎలా వేయాలి మరి చెప్పండి. ఇద్దరిలో యజమాని ఎవరిని ప్రేమించాను అని అడగాలి. అప్పుడు తక్కువ చెబుతాం మనం ఏమని, 250 రూపాయలు అప్పుడున్నాయి, 5 రెట్లు ఎక్కువ ప్రేమించాడు అతన్ని అంటాం. కానీ యేసుక్రీస్తు అలా అనలేదు. ఈ ఇద్దరిలో అప్పుడు రద్దు చేయబడిన ఇద్దరిలో ఎవరు ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తారని అడుగుతున్నాడు. ఎవరి అప్పు ఎక్కువ క్షమించబడిందో వారే అన్నాడు ఆయన. చక్కగా చెప్పు, ఈమె నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్ళతో కడిగింది, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, తలంటలేదు, ఈమె తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది, నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, అత్తప్పొస్తుంది, దాన్ని సన్మానిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరిలో
నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఈమె కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడని ఒక మరణ ఛాయలో బ్రతుకుతున్న స్త్రీ. వెలుగు ఉదయించింది ఆమె మీద. ఆమె చెడు స్త్రీ, మంచిది కదా ఆమె. కానీ పవిత్రురాలై వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పవిత్రురాలుగా వెళ్ళిపోయింది. ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి అర్హత సాధించింది. ఎందరో ఉన్నారు యేసుక్రీస్తు వారికి తారసపడ్డారు వారు. ఒక సమరయ స్త్రీ లేదా ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ లేదా వారందరూ పునీతులు కాలేదా? వెలుగు తొలగిపోతుంది మరణ ఛాయ ఎప్పుడు? ప్రేమిస్తే, ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తే. మీరు సిద్ధమా? సందీప్ వాళ్ళ కుటుంబానికి చెబుతున్నాను నేను, మీ బిడ్డలు సురక్షితంగా ఉండాలంటే మీ కుటుంబం దేవుళ్ళో ఉండాలి. లోకానికి తెలీదు యేసుక్రీస్తు గొప్పతనం, ఆ మాటలు మీరు వింటుంటారు. చాలా బాధపడుతుంటానండి, ఏడుస్తుంటాను ఒకసారి. నేను నిజం చెబుతున్నాను, ఎవరైనా బాప్తిస్మం ఇవ్వమని అడిగినప్పుడు బాప్తిస్మం పొందుకున్న తర్వాత వారు మరలా పాడైపోయారని తెలిస్తే వారికంటే ఎక్కువ ఏడ్చేది నేనే. ఎలా తొలగిపోయారు? దేవుని ప్రేమ మిమ్మల్ని బంధించి ఆకర్షించిందే, ఇప్పుడు ఎలా తొలగిపోయారు? ఎవరు మాట్లాడినారు మీరు? లోకం, లోకానికి తెలుసా? లోకానికి తీర్పు తీర్చవలసిన వారం మనం. జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెరుబాము పతనమయ్యాడు, మనం పతనం కాకుండా వెలుగు ఉదయిస్తుంది. ఆ వెలుగు మన ఇంటిళ్ళ పాది ప్రతి ఒక్కరి మీద ఉదయించేటట్టుగా చేసుకోవాలి. దేవునికి భయపడ్డం నేర్పాలి పిల్లలకి. అలా ఆయన ఉదయిస్తే మన మీద, లెమ్ము నీ మీద వెలుగు ఉదయించుచున్నది. చూద్దామన్న మాట, ఎఫెస్సీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, మృతుల్లో నుండి లెమ్ము, వచ్చే. నీకు ఆ మరణంతో సంబంధం లేదు, వచ్చే. క్రీస్తు నీ మీద ప్రకాశించును. చూసారా, ప్రకాశిస్తున్నాడమ్మా మీ మీద? ప్రకాశిస్తున్నాడా? ఆ క్రియలు కనబడుతున్నాయా? గుర్తించారా సమాజం మనల్ని? వెరీ గుడ్. అయితే తొలగిపోయింది ఆ మరణ ఛాయ నీ మీద నుంచి లేదా? క్రియలు కనబడడం లేదా? నామమాత్రంగా ఉన్నావా? అయితే ఆ చావు నెడికిందే ఉన్నాం. మీ జీవితాలు మీకే తెలుస్తుంది, నాకు తెలియదు. మీ జీవితాలు మీరే బాగు చేసుకోవాలి, మీ బిడ్డల జీవితాలను కూడా మీరే బాగు చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకోండి. సర్వకృపానిధి అయిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా, మీ మాటలతో మా హృదయాలను సంధించారు తండ్రి. మా బ్రతుకులు ఎలా ఉండాలో నేర్పుతున్నారు ప్రభువా. ఏదయ్యా మా కుటుంబాల్లో నా తండ్రి ఉన్నత విలువలు కలిగిన నా తండ్రి జీవితాన్ని జీవించే బిడ్డలు ఎవరున్నారు తండ్రి? నాయన మీకోసం జీవించేవారు ఎవరున్నారు? మీకోసం మరణించే వారు మా పిల్లలు కావాలి. మా జీవితంలో మేము మీకోసం మరణించాలి, అది ప్రేమ అంటే అన్నారు కదయ్యా. మీకోసం నా ప్రాణం పెట్టన్నది ప్రేమ ఎట్టిదనేది తెలిసింది. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నారు, అది నన్ను ప్రేమించడం మీరు అంటున్నారు. కానీ మాకు అర్థం కావట్లేదు తండ్రి. మిమ్మల్ని ప్రేమించటం మాకు నేర్పించండి అయ్యా.